ఏమేం ప్యాలెస్ లో ఉన్నాయని పట్టణంలో ఉండేటోళ్ళని అడిగినాం అనుకోండి. ఫాలక్నామా ప్యాలెస్, చౌమాలా ప్యాలెస్, మాల్వాలా ప్యాలెస్, హిల్ ఫోర్ట్ ప్యాలెస్, కింగ్ కోటి ప్యాలెస్, పురాణి హవేలీ, జుబ్లీ హాల్, ఆస్మాన్ ఘర్ ప్యాలెస్ అని టక్క టక్క చెప్పుకుంటూ పోతారు. ఇలా మాల్వాలా ప్యాలెస్ తప్ప కడమయన్ని ఉన్నట్టే. కానీ ఈ ప్యాలెస్ లతో పాటు హైదరాబాద్ లో ఇంకో అద్భుతమైన ప్యాలెస్ కూడా ఉన్నదుల్లా. కానీ ప్యాలెస్ అని పాడబడ్డ బంగ్లా చూపిస్తున్నారేంది అనుకునేరు. ఎనకట ఎప్పుడో కుతుబ్ షాహీల కాలంలో కట్టిన ప్యాలెస్ మరి. పట్నం కార్వాన్ లో ఉండే రాజా భగవాన్ దాస్ ప్యాలెస్ అంటారు. మంచిగా నజరేసిండ్రో లేదో, కడమ ప్యాలెస్ ల లెక్క రాళ్లతోని కట్టింది కాదు, మొత్తానికి మొత్తం టేకు చెక్కతోని కట్టిండ్రు. కానీ గప్పుడు కట్టింది ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నదంటే చూడురిగా అప్పటోళ్ళ పనితనం. లోపట డిజైన్లన్నీ రాజస్థాన్ పర్షియన్ మోడళ్లు ఉన్నాయి. ఎనకట రాణులుంటాయి గట్టిరట. ఆ రాజుల కాంచెలి రాజభగవాన్ దాస్ వాళ్ళ తాతలు కొండరట. రాణులను ఏరేటోళ్ళు చూడొద్దు కాబట్టి పతొక్క దర్వాజకు పర్దలుంటుండెనట. హగో దర్వాజలకు చూడురి, పర్దలు గడతానికి పెట్టిన కొండ్లు ఇంకా అట్లనే ఉన్నాయి. ఇక ఆడాడ షెక్కల నడుమ డంగు సున్నం, మట్టితోని గోడలు దప్పితే అంత టేకు షెక్కే. 36 ఎకరాల్లో చుట్టూ పూలు పండ్ల తోటల నడుమ ఉండెనట గీ రెండంతరాల షెక్క ప్యాలెస్. ఇంత ఇంత ఒయ్యి ప్యాలెస్ ఒకటే మిగిలింది. 6 మెట్ల బావులు సొరంగం సుతుండెనట. అయితే ఓ 30 ఏండ్ల కిందనే హెరిటేజ్ బంగ్లా కింద గుర్తించిందట సర్కారు. కానీ ఎకాన్ని విడుదల చేయకపోయే వరకు కొన్నొద్దులు ఫంక్షన్ హాల్ కింద మార్చి కిరాయిలకిచ్చిండ్రు. ఇక ఇప్పుడు అన్ని ఏక్ నెంబర్ ఏసీ ఫంక్షన్ హాల్ వచ్చినాక ఆయంత సుత కిరాయికి లేకుంటైంది. ఇప్పటికైనా సర్కారోళ్ళు వట్టించుకొని షెదలు వట్టకుండా కూలిపోకుండా కాపాడాలని కోరుతున్నారు రాజభగవాన్ దాస్ వారసులు. ఇప్పటికే ఎన్నో చరిత్రలు కలిసిపోయినాయి. ఉన్నాయన్న కాపాడురు సార్లు.